స్పష్టంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా గ్రామాల్లో జరిగింది. సార్ వన్ మినిట్, ఒకటే ఒక నిమిషం సార్. గౌరవనీయులు భట్టి విక్రమార్ గారు, మరి రాత్రి దాదాపు 10:30 దాకా ఇక్కడే ఉన్నాం. రాత్రే అన్నారు వారు, మాకు రేపటికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా మాకు టైం కావాలి, కొద్దిగా మాకు కూడా అలసిపోయి ఉన్నాం అన్నారు. అలసటలోనే బడలికలోనే పాపం వారు తనను తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మొదలుపెట్టినప్పుడు ఉపన్యాసం ఏమో ఏమన్నారు సార్, ప్రోగ్రాంలు పెట్టారు నిధులు ఇవ్వలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా అర సెకండ్ తర్వాత మళ్ళీ నిధులకు బిల్లులు రావడం లేదు అంటారు. నిధులు ఇవ్వకపోతే మరి బిల్లుల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది సార్? నిధులు ఇవ్వలేదని వారే మాట్లాడతారు, బిల్లులు రావడం లేదు ఆయనే మాట్లాడతాడు. రెండోది ఏమంటారు సార్, అసలు ఏమీ పని జరగలేదు, నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైకుంఠ ధామాలకు, హరితహారాలకు, నర్సరీలకు, డంప్ యార్డులకు అన్నిటికీ ల్యాండ్, అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయనే చెప్తాడు. సార్ ఏదో కాంట్రాక్ట్ చేసుకోకండి, మీది మీరే కాదు కాదు, మీరు అలసిపోయినట్టున్నారు. భట్టి గారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు కొద్దిగా ఆలోచించి కాదు కాదు, మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి, మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, మీది మీరే. ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదంటారు, నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు, చేసిన పనులకు బిల్లులు వస్తలేవు అంటారు, ఒకసారేమో అసలు ఏం పని జరగలేదంటారు, ఇంకోసారేమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు. మీది మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీకి రండి. ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు, ఫ్రస్ట్రేషన్. మీరు ఇక్కడ తీసి ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ భవన్లో గోతులు దవ్వుతున్నారు వెనకాల. మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం భట్టి గారు, మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి, ఇంత కన్ఫ్యూజనా? మీరు ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి. ఈ ప్రభుత్వం పనిచేస్తోంది, వైకుంఠ ధామాలు కట్టింది, హరిత వనాలు కట్టింది, హరితహారాలు చేస్తున్నది, ఇంటింటికి నల్లా నిల్లిచ్చింది, రైతు వేదికలు కట్టింది, శభాషనండి అయితే, లేదా ఏమీ జరగలేదు అని అట్లన్నా చెప్పండి. మీది మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి. లేదు సార్, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. వచ్చే ఎన్ఆర్ఎస్ నిధుల్లోంచి వాటి పేరు మీద సర్పంచులతో కట్టించడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ బిల్లులు రాక ఇబ్బంది పడి